చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ధనార్జన లక్ష్యంగా మద్య పాలసీ చేశారని, మద్యం విధానాల వల్ల ఆడవాళ్ళ జీవితాలు బలి అవుతున్నాయన్నారు. నారా చంద్రబాబు పేరును సారా చంద్రబా నాయుడుగా మార్చుకోండి రోజా ఎద్దేవా చేశారు. మహిళా భద్రతకే ప్రాధాన్యం, మహిళా సాధికారతే మా మేనిఫెస్టోలో చాలా ముఖ్యమైన అంశాలను పెట్టి మహిళా దినోత్సవాల రోజు, అలాగే మహిళా పార్లమెంటేరియన్లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చే ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి గాని, ఆయన పార్టీలో ఉన్న సభ్యులు గాని ఈరోజు మహిళా భద్రత కోసం గాని మహిళా సాధికారత గురించి ఏమైనా చేశారంటే శూన్యం. ఈరోజు వాళ్ళ ధనదాహానికి మద్యం విధానాల వల్ల ఈరోజు ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నా, రోజు రోజుకి విద్యార్థులపై వేధింపులు పెరుగుతున్నా, ఎక్కడైనా కూడా వాటిని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏమీ కూడా కనిపించడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక సాధారణ మహిళకి వీళ్ళు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాగే నీళ్లు ఇచ్చే చిత్తశుద్ది గాని, దాని గురించి మీటింగ్లు పెట్టి దాని మీద డెసిషన్లు తీసుకోవడానికి మీకు ఎక్కడా కూడా సమయం లేదు. కానీ ఇంటింటికి మద్యాన్ని అమ్మించేదానికి, అందించేదానికి మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానికి స్పష్టంగా అన్నిటికీ కూడా ఈరోజు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నిన్న మీరు ఇచ్చిన జీవో చూస్తుంటే మీరు ఎంత దిగజారిపోయారు అనేది ఈ జీవో వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మద్య నిషేధం అన్నది మీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే దానికి తూట్లు పొడుస్తూ ఏ విధంగా మీరు తాగండి, తాగించండి, చచ్చేంత వరకు తాగండి అన్న విధానంగా ఈరోజు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా, భారాంధ్రప్రదేశ్గా మార్చాలన్న ప్రయత్నం చేస్తున్నారో మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అనే కన్నా సారా చంద్ర బార్ నాయుడు అని పెట్టుకుంటే మీకు యాప్ట్గా ఉంటుందని మేమందరం కూడా అనుకుంటున్నాం. రంజాన్